వెల్కమ్ టు బిగ్ స్టోరీ. కాలోజీ, ఈ మూడు అక్షరాలు యావత్ తెలుగు సమాజాన్ని దిగ్గున నిద్రలేపిన అగ్నిశిఖలు. కాలోజీ, ఈ మూడు అక్షరాలు అన్యాయంపై ఎక్కుపెట్టిన అక్షర తూటాలు. సమాజానికి హితం బోధించలేంది సాహిత్యం కాదు, కవిత్వం అసలే కాదని మొహమాటం లేకుండా కుండ బద్దలు కొట్టిన వ్యక్తిత్వం కాలోజీ సొంతం. ఒక పోతన, ఒక వేమన, ఒక కాలోజీ అండం ఏమాత్రం అతిశయక్తి కాదు. అన్నపు రాశిలో ఒకచోట, ఆకలి మంటలో ఒకచోట అని ధనస్వామ్యంపై నిప్పులు కురిపించిన కలంగాలం కాలోజీ సొంతం. ఇది కాలోజీ శకం అనేలా ప్రసరించిన తేజం ఆయన సొంతం. కాలోజీ ఆధునిక కవి, సార్వకాలిక కవి అంటే ఏమాత్రం అతిశయక్తి కాదు. కాలోజీ చేసిన ప్రతిజ్ఞ ఆశ్చర్యకరమైనది. తన జీవిత ప్రయోజనమే కవిత రచన, కవిత ప్రయోజనం మేల్కొల్పడం అని నిరాఘాటంగా ప్రకటించాడు. అన్యాయం నిద్రిస్తే నా గొడవకు సంతృప్తి, అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి, అన్యాయం నిద్రించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు 1914 సెప్టెంబర్ 9వ తేదీన వరంగల్ జిల్లా మడికొండలో జన్మించారు. తల్లి రమాబాయి కర్ణాటకకు, తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రకు చెందినవారు. ఆయన మడికొండ, వరంగల్, హైదరాబాద్లలో విద్యను అభ్యసించారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, జమలాపురం కేశవరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహారావు వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి తెలంగాణలో అక్షర జ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకరు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ 1945లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్య సాహసాలను ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటుంటారు. వరంగల్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకు నగర బహిష్కరణ శిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని ఉస్మానియా విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు వారిని నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవటంలో కాళోజీ పాత్ర అనన్యం. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్తో కాళోజీ అనుబంధం విడదీయరానిది. బిగ్ స్టోరీలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. కాలోజీ కవిత్వం కంటే జీవితం గొప్పది. ఆయన జీవితమే ఆయన కవితల్లో ప్రతిఫలించింది. సమాజం పట్ల తన అవగాహనను, బాధ్యతను సులభంగా, సరళంగా, సందేశాత్మకంగా చెప్పడానికి వీలుగా ఆయన వచన కవితను ఎన్నుకున్నారు. సజీవమైన ప్రాంతీయ భాషలో సుదీర్ఘమైన పదబంధాలు లేకుండా చక్కని నుడికారాలతో, నూతన పదబంధాల కూర్పుతో అలరారే ఆయన కవితాశైలిలో చమత్కారం, ఉత్సాహం, ఉద్రేకం, మందలింపు ధోరణి మొదలైనవన్నీ ఒదిగి ఉంటాయి.
అవనిపై జరిగేటి అవకతవకలు జూచి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనడు. పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె, మాయమోసము జూచి మండిపోవును ఒళ్ళు, పతిత మానవు జూచి చితికిపోవును మనసు, ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనడు. అప్పుడే నడుస్తున్న సమాజ చరిత్రను అవగతం చేసుకుంటూ తనకున్నపాటి ఎరుకతో కవిత్వం రాయబూనిన యువకవి ఏమీ చేయలేని తనాన్ని, తనకు కొంత బలముంటే ఏమైనా చెయ్యాలన్న తెగువను పట్టించే ధ్వని ఈ కవితలో కనిపిస్తుంది కదూ. ఈ తూటాల్లాంటి మాటలు పేల్చి అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ తనదైన ముద్ర వేసి అటు రచనలతోనే కాక ఇటు వ్యక్తిగత జీవనాదర్శంతోనూ ప్రజల హృదయాలను చూరగొన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు కలం నుంచి జాలువారిన అక్షర తూటాలివి. అక్షర వాచస్పతి దాశరథి రంగాచార్య అన్నట్టు కాళోజీలోని కవి నిరంకుశుడు. అతనికి దురాశల్లేవు, ఆశల ఉచ్చులూ లేవు. అతడు దేనికి చిక్కడు, వేదనకు ఆవేదనకు నివేదనకు తప్ప. ఏడు పదుల కాలంలో రాసినా చెప్పినా వినిపించిన కవితల సంకలనం నా గొడవలో కవిగా కాళోజీ కవితత్వం ఏమిటని ప్రశ్నిస్తే కాళోజీ దగ్గర సమాధానం లేదు. ఎలాంటి చట్రపు ఉచ్చుల్లోనూ ఇమడకుండా, ఏమరపాటు పడకుండా తన సుదీర్ఘ స్వతంత్ర జీవన ఛాయలు వెలువరించిన కాళోజీ తన జీవన తత్వాన్ని కొన్ని కవితల్లో చూచాయిగా చెప్తారు. ఎమర్జెన్సీ సమయంలో రొమైన్ రోలాండ్ రాసిన జాక్ క్రిస్టోఫ్ నవల ఇష్టంగా చదువుకున్న కాళోజీ అందులో గ్రాండ్ డ్యూక్ క్రిస్టోఫ్ల మధ్య జరిగిన కొన్ని మాటలను సంభాషణ అనే కవిత రూపంలో అనువదించారు. దీన్నే మనం కాళోజీ జీవనతత్వంగా గ్రహించవచ్చు. నీ బానిసను కాను నేను, తొత్తు కొడుకు నసలే కాను. నా ఇష్టం వచ్చినట్లు, నా మనసుకు నచ్చినట్లు మాట్లాడతా, రాస్తా, ప్రకటిస్తా. నరుడు నేను, నరుడు నేను, మనిషి బతుకు బతుకుతాను. నా మతమును ప్రకటిస్తా, అది నా స్వతసిద్ధమైన హక్కు. జన్మ హక్కు ఆమాత్రం లేకుండా నే బ్రతికెందుకు. సంఘాలు, నియమాలు, సిద్ధాంతాలు, నిర్మాణాలను తీవ్రంగా నిరసించడమే కాదు, రాజకీయాల్లోని డొల్లను అంతే తీవ్రంగా ఎండగట్టిన కాళోజీ ఒకమారు రాజకీయాల్లో పాల్గొన్న, ఏ పార్టీలోనూ చేరని నిబద్ధత గల కవి. ప్రాథమిక హక్కుల పట్ల ఆయనకు గల స్పష్టమైన అవగాహన ఏర్పరిచిన ప్రాపంచిక దృక్పథం కాళోజీలోని సృజన కళాకారుడి ఎదుగుదలకు తోడ్పడింది. హింసపై కాళోజీ ఇలా అంటారు, నేను పిరికితనం కన్నా హింసను బలపరుస్తానన్న గాంధీ మాటను ప్రస్తావిస్తారు. దాంతోపాటే హింసకు ప్రతిఘటనగా ప్రతిహింసను సమర్థిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అనాథుడికి సిరినాథుడికి జరుగుతున్న పోరాటాన్ని సమర్థిస్తూ మహాసంగ్రామం తప్పదని ప్రకటించారు. కాళోజీ ప్రజల మనిషి, కాళోజీ ప్రజల్లోంచి వచ్చిన మనిషి. ధనిక పేద వర్గాల మధ్య తారతమ్యమే కాదు, భిన్న ధృవాలుగా సమాజం విడిపోవడాన్ని కవితలో కాళోజీ కలం ఎత్తుచూపింది. అన్నపు రాసులొకచోట, ఆకలి మంటలొకచోట, హంస తూలికలొకచోట, అలిసిన దేహాలొకచోట, సంపదలన్నీ ఒకచోట, గంపెడు బలగంబొకచోట, వాసన నూనియలొకచోట, మాసిన తలలింకొకచోట, అనుభవమంతా ఒకచోట, అధికారం బది ఒకచోట అని కాళోజీ కలం ధనస్వామ్యపు హర్మ్యాలపై మరఫిరంగుల్లాంటి కవితాచరి ప్రసరింపచేసింది. కాళోజీని ఎంతో ప్రభావితం చేసిన కవుల్లో ఖలీల్ జిబ్రాన్ ఒకరు. అందుకే ఆయన ఇలా అంటారు, నేను ప్రస్తుతాన్ని గతానికి శిఖరాన్ని, వర్తమానాన్ని భావికి ఆధారాన్ని, నేను నేడనెడు దాన్ని నిన్నటి స్వప్నాన్ని, రేపటి జ్ఞాపకాన్ని, నేను ప్రస్తుతాన్ని,
ఇప్పటి క్షణాన్ని అంటూ నూతన ఒరవడి సృష్టిస్తారు. ఒకదానికి ఎక్స్ట్రాడినరీ ఇంపార్టెన్స్ ఇస్తే తక్కిన వాటి నుండి బలిపెట్టవలసి వస్తుంది. తాగుడు ఉన్నాడు అనుకోండి, తాగుడుకు నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు. ఆ తాగుడు ముందట భార్యను, పిల్లలను, నీ తరఫు, నీ బట్టలను, నీ స్నానాన్ని, దేన్ని కూడా నువ్వు కేర్ చేయవు. బట్ వీఆర్ నాట్ ఈవెన్ లాయల్ టు అవర్ వాయిసెస్. సారా సీత కూడా నిన్ను చంపుతాను, నేను వస్తాను, నేను కూడా సారా అవుతాను అనే కన్విక్షన్ కూడా లేదు. అభ్యుదయ కవులు కాళోజీని వేమన, గురజాడలతో పోలుస్తారు. ఈ ముగ్గురు ప్రజా ప్రయోజనాలను లేదా సమాజం పట్ల తమ అవగాహనను, బాధ్యతను కవిత్వం కన్నా రచనాశైలి కన్నా ప్రథమ స్థానంలో ఉంచిన వాళ్ళు. అందువల్ల సులభంగా, సరళంగా, సందేశపూర్వకంగా చెప్పటానికి ఎంచుకున్నారు. 1965 అప్పటి భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రజలను పొదుపు చెయ్యండి అని పిలుపునిచ్చారు. దానికి కాళోజీ స్పందన ఇలా ఉంది. కొవ్వు బలిసినోరికి చెప్పు నెయ్యి మానియ్యమని, ధనం దాచినోనికి చెప్పు పాతర్లు తీయమని, చీకటి బజార్లకు చెప్పు దీపం వెలిగించమని, ముప్పూట మిక్కే బుర్రలకు చెప్పు పస్తుండమని, మిన్నంటిన ధరదారులకు చెప్పు మన్నంటి దిగమని, జల్సారాయుళ్లకు చెప్పు రమ్ము విస్కీలు మానమని అంటూ కాళోజీ హుంకరించాడు. ఇక కాళోజీ కవితా వస్తువు ఇది అది అని ప్రత్యేకంగా ఎంచ వీలులేదు. నైజాం వ్యతిరేక పోరాటం నుంచి రాజ్యహింస, స్వతంత్ర పోరాటం వరకు, స్వతంత్ర రాజ్యంలో నెహ్రూ పాలనలో భ్రమల పొరల తెరలు చిరగడం నుంచి ఇందిరమ్మ ఎమర్జెన్సీ, యుద్ధాలు, ప్రత్యేక తెలంగాణ పోరాటం వరకు, ప్రేమ, నమ్మకం, మూఢనమ్మకాల నుంచి వ్యంగ్యం, హాస్యం, అధిక్షేపణలు, బోధన, జీవితం వరకు అన్నీ కాళోజీ కవితా వస్తువులే. అందుకే కాళోజీ రాజకీయ కవి, అంతకు మించి ప్రజాకవి, అన్నింటినీ మించి ప్రపంచ కవి. పోతన పద్యాలను ఎమర్జెన్సీలో కాళోజీ వ్యంగ్యంగా వాడిన క్రమం ఆయన ధిక్కారానికి పరాకాష్ట. 1973 పూర్తి శాంతి భద్రతలు క్షీణించినప్పుడు ఇలా విరుచుకుపడ్డారు. లా ఒక్కింతయు లేదు, ఆర్డర్ విలోలంబాయే, క్రమముల్ ఠావుల్ దప్పెను, మూర్ఛిల్లే రాజ్యాంగమున్, రావే ధీ క్రోధశ్రీ, సంరక్షించు పౌరాత్మక. కవిత్వాన్ని కవిత్వం కోసం కాక జనచైతన్య ప్రయోజనం కోసం ప్రయోగించారు కాళోజీ. బిగ్ స్టోరీలో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. తెలంగాణలో ఫ్యూడల్ వ్యవస్థ కొనసాగుతూ ఉంటే కాళోజీ నారాయణరావు కన్నెర్ర చేశాడు. విసునూరు రామచంద్రారెడ్డి చేస్తున్న దుర్మార్గలపైన తిరగబడ్డ కాలంగా కాళోజీ నిలిచాడు. విశాలాంధ్ర ఉద్యమం ఎగుస్తున్న సమయంలో కాళోజీ విశాలాంధ్రను రెండు చేతుల ఆహ్వానించాడు. కానీ 1956 నవంబర్ 1 నుంచే తెలంగాణకు అవమానాలు మొదలైతే సహించలేకపోయిన వ్యక్తిత్వం కాళోజీ సొంతం. ఆధిపత్యాన్ని ముక్కలు చేసే అక్షరాలకు రాజ్యం ఎప్పుడూ ఎక్కడైనా చెరసాలలకే పంపుతుంది. చెరసాలలు ఉరికొయ్యల మీద ఊయలలూగిన అక్షరాలే
కొత్త వ్యవస్థ నిర్మాణానికి నిచ్చెనమెట్లుగా మారతాయి. అధికారానికి భజన చేసిన అక్షరం ఎప్పటికైనా మన కళ్ల ముందే అంతరించిపోతుంది. రాజ్యం వికృతత్వాన్ని విప్పి చెప్పిన అక్షరాలు ఆకాశంలో నక్షత్రాల్లా విరుగుతూ ఉంటాయి. ప్రజల కోసం ఎంత సాహసానికైనా ఎవరు తెగబడతాడో వాళ్లే అక్షరాలకు ఎల్లకాలాలు వర్ధిల్లే ఆయుష్నివ్వగలుగుతారు. అలాంటి కోవకు చెందిన ఒక మహాసాహిత్య వటవృక్షం కాళోజీ నారాయణరావు. ఇప్పుడు ఎక్కడ నాకు తెలియరాదనుకునేవాడు, తెలంగాణ వాళ్ళకి తెలియరాదనుకునేవాడు, తెలంగాణ వాళ్ళకి మాట్లాడరాదు, తెలియదు, వాళ్ళు మాట్లాడేది తెలియరాదనుకునేవాడు. వాళ్ళు సభలలో కేసులలో పెద్ద వాదన చెప్పి మరి ఏమి అయ్యా ఇదివరకు వాడు ఉర్దూ వాడు చూడు మాకు ఉర్దూ రాదన్నాడు, నిజమే మాకు మా ఉర్దూ మాకు రాదు అనుకున్నాం, ఇంగ్లీష్ వాడు వచ్చి మాకు ఇంగ్లీష్ రాదన్నాడు, నిజమే మాకు రాదనుకున్నాం, హిందీ వాడు వచ్చి హిందీ రాదన్నాడు, నిజమే అనుకున్నాం, కానీ ఇది ఎక్కడి నుంచి వీడు వచ్చి నువ్వు తెలియరాదంటున్నావు. ఇక్కడ కొత్త కాలేజీలు వచ్చినాయి, కానీ కొత్త కాలేజీలో కూడా లెక్చరర్లు ఎంతమంది తెలంగాణ ఉండేవారు, హాస్పిటల్స్ పెట్టిన అంటారు హాస్పిటల్లో డాక్టర్ల రూపట తెలంగాణ వాడేవాడు ఎంతమంది వాడు. అది ఎట్లున్నదంటే బావి మన ఇంట్లో చేదవాడిన కదా వాడింట్లో. తెలుగు సాహిత్యంలో కాళోజీ అనే మూడక్షరాలు శ్రీశ్రీ అనబడే రెండక్షరాల కంటే 100 రెట్లు శక్తిమంతమైనవి. రణక్షేత్రంలో నిలబడి ఎదురెళ్లి కవితను బ్రహ్మాస్త్రాలుగా ఎక్కుపెట్టిన ధీశాలి కాళోజీ. 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరుగా నడిచిన క్రమంలోనే కాళోజీ విశాలాంధ్రకే కట్టుబడ్డారు. వరంగల్లో ఆందోళనకారుల హెచ్చరికలను సైతం ధిక్కరిస్తూ ఒక్కరే రిక్షాలో వెళ్లి విశాలాంధ్ర సభను విజయవంతం చేసిన గుండె ధైర్యం కాళోజీ సొంతం. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమానికి కాళోజీనే ఊపిరులుదారు. 2.5 జిల్లాలదే దండిబాస అయినప్పుడు, తక్కినోళ్ల నోళ్లయాస తొక్కినొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలుకోరడం తప్పదు అని హెచ్చరించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి గొంతు కలిపారు కాళోజీ. ఈ వాడు చదువుకున్న కుటుంబాలు మాట్లాడే భాష ఇప్పుడు నీకు సినిమాలలో చూసే భాష, నువ్వు సినిమాలలో చూసే భాష, వీటిలలో రేడియోలో భాష వాడి దాన్ని ప్రామాణికమని చెప్పి 2.5 జిల్లాల దండి భాష అయినప్పుడు, తక్కినోళ్ళయాస తొక్కి నొక్కబడ్డప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాల్గొనడం తప్పదు. కాళోజీ జీవిత ప్రస్థానం విషయానికి వస్తే, 1953 తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1958 ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. నిజాయితీగా కాళోజీ నడిచిన విలువల దారిలో నేటి తరం ముందుకు నడవగలగాలి, అది అందరికీ సాధ్యం కాదు. కాళోజీ నడిచిన మార్గంలో నడవటం అనితర సాధ్యం. కవులు రచయితలు రాయటం చాలామంది చేస్తారు, కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి దొరకనంత దూరం పారిపోతారు. రాతకు ఆచరణకు మధ్య తేడా లేకుండా నిలిచేందుకు కాళోజీ స్ఫూర్తిని సమాజం మొత్తం ఒంటికి పట్టించుకోవాలి. రాజ్యం వికృత చేష్టలను, సమాజంలో పెట్టేగుతున్న విష సంస్కృతిని నిగ్గదీసి రాయాలి, జీవితంలో నిలదీసి అడగాలి. అప్పుడే కాళోజీ గొడవకు ముక్తి ప్రాప్తిస్తుంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.